ఖమ్మం నగరంలోని జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు న్యాయ అవగాహన ర్యాలీని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని, తద్వారా మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని న్యాయమూర్తి శ్రీనివాసరావు అన్నారు. విద్య లేకపోతే అనేక దురలవాట్లకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీని ప్రభావం వల్ల చిన్నప్పటి నుంచే నేరాలకు పాల్పడుతున్నారని, వీటన్నిటినీ అరికట్టాలి అంటే పిల్లలకు మంచి విద్యను అందించినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు. రెండు రకాల లాస్ ఉంటాయి. ఒకటి మోరల్ లా, రెండు పాజిటివ్ లా. పాజిటివ్ లా అంటే కాన్స్టిట్యూషన్ లా కానీ, సివిల్ లా కానీ, క్రిమినల్ లా కానీ, ఈ లాస్ అన్నీ మనం కోర్టులో ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో వాటిని పాజిటివ్ లాస్ అంటారు. మిగతావన్నీ మోరల్ లాస్. ఈ రోజుల్లో గంటకి ఒక స్త్రీ దౌరీ డెత్లో చనిపోతున్నారు. మరి సంవత్సరానికి దాదాపు 7,000 మంది చనిపోతున్నారు. మరి ఇతరులకు ఆశించి వద్దని మనకి మోరల్లా చెప్తుంది కదా. ప్రతి మనిషికి కాన్సెస్ ఉంటుంది కదా, కాన్సెస్ చెప్తే మోరల్లా. ఎవరైనా అడగండి, చిన్నపిల్లడు కూడా బాబు దొంగతనం చేయడం నేరవా కాదంటే నేరమే అంటారు. ఈవెన్ దొంగోడిని అడిగినా సరే దొంగతనం చేయడం నేరమంటే నేరమేనండి, కానీ పరిస్థితి బట్టి చేసిన అంటాడు, అంతే కదా. సో ఆ మోరల్లా అందరికీ తెలుసు. ఈ మోరల్లానే మనం కరెక్ట్గా ఫాలో అయితే మన దేశాన్ని